साबुदाना खिचड़ी लेदा सग्गुबियं खिचड़ी एक्कुवगा महाराष्ट्र कर्नाटक यूपी एमपी गुजरात राजस्थान प्रांताल्लो चेस्तारु। मुख्यंगा सग्गुबियं खिचड़ी नवरात्रि फास्टिंग टाइम लो एक्कुवगा तिंटारट। अयिते नेनु इदी शनिवारं सायंकालं डिन्नर लोकी वन पॉट मील लागा चेसुकुंटू उंटामु। साबुदाना खिचड़ी चेयडं चाला तेलिक, अयिते कोन्नि चिन्न चिन्न टिप्स पाटिस्ते చక్కగా పొడి పొడిగా నాన్ స్టిక్కీగా వస్తుంది, అప్పుడే బాగుంటుంది కూడా చూడడానికి టేస్ట్. నేను ఆ టిప్స్ చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. సాబుదాన్ కిచడీ లేదా సగ్గుబియ్యం కిచడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం రండి. నేను చూపించే ఈ మెజర్మెంట్స్తో 6 మనుషులకి సరిపోతుంది. ముందరగా 2.5 కప్స్ సగ్గుబియ్యం లేదా సాబుదానా శుభ్రంగా కడిగి కొద్దిగా నీళ్లు చల్లి నానపెట్టుకోవాలి. సాబుదానా శుభ్రంగా కడిగి నానపెట్టుకున్నప్పుడే మనకు తెలుస్తుంది కిచడీ ఎలా వస్తుందో. ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోతుంది. అంతేకాకుండా సగ్గుబియ్యంకి ఉండే తెల్లటి పిండి లాంటి సబ్స్టెన్స్ కూడా చేతికి అంటుకోకుండా ఉంటుంది. సాబుదానా ఇంత బాగా నానితేనే కిచడీ పొడి పొడిగా వస్తుంది. 2 కప్పులు పల్లీలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 6 నుంచి 10 కరివేపాకు, 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ నూనె, 1-4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి, 1/2 కప్ దాకా కొత్తిమీర, నచ్చితే ఇంకొంచెం వేసుకోవచ్చు, మా ఇంట్లో పెద్దగా ఇష్టపడరు అందుకని కొద్దిగానే వేస్తున్నాను. తాలింపుకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ముందరగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది వేడైన తర్వాత పల్లీలు వేయించుకోవాలి. ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో మంచి గోధుమ రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగితే తొక్క చాలా తేలిగ్గా వచ్చేస్తుందండి, అదే పల్లీలు బాగా వేగాయి అనడానికి ఇండికేషన్. బాగా వేగిన పల్లీలు తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత శుభ్రంగా తొక్క తీసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. కొన్ని పల్లీలు తీసి పక్కన పెట్టుకొని మిగిలిన పల్లీల్ని మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా అదే కోర్స్గా పౌడర్ చేసుకోవాలి. ఇంకా సాబుదాన కిచడీ చేయడం చాలా ఈజీ అండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడి చేసుకున్న తర్వాత అందులో నూనె వేసి తాలింపు గింజలు శనగపప్పు మినపప్పు వేసి వేయించాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు, పక్కన తీసి పెట్టుకున్న పల్లీలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా నూనెలో పసుపు వేస్తే కిచడీకి కూడా పసుపు బాగా పట్టుకుంటుంది. ముందుగా నానపెట్టుకున్న సగ్గుబియ్యం వేసి లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఈ సాబుదాన కిచడీ తయారు చేసుకోవడానికి కొంచెం ముందరగా ప్లాన్ చేసుకోవాలండి. నైట్ డిన్నర్కి కావాలి అంటే మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేయాలి సోకింగ్, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కావాలంటే రాత్రే సోక్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం సేపు కలుపుకున్న తర్వాత దీన్ని అలా స్టవ్ మీద లో ఫ్లేమ్లో చిన్నగా కుక్ అవ్వనివ్వాలి. ముందుగా చేసి పెట్టుకున్న పల్లీ పొడి వేసేసుకోవాలి. పల్లీ పొడి అంతా ఒకసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకి కరెక్ట్గా క్వాంటిటీ తెలుస్తుంది. నాకు ఇక్కడ 2.5 కప్స్ దాకా పట్టిందండి పల్లీ పొడి. పల్లీ పొడి వేసిన తర్వాత బాగా కలిపేసి 1 నిమిషం పాటు అలా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంతే సాబుదాన కిచడీ రెడీ. సాబుదాన కిచడీ వేడిగా తింటేనే బాగుంటుందండి, చల్లారిపోతే తినడం కొంచెం కష్టంగా ఉంటుంది.
ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, మరి బాయ్ బాయ్.